Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. శక్తి సమన్వితే భయేభ్య స్త్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తుతే జగదాంబ అఖిలాండ కోటి బ్రహ్మాండనాదికి ఆది మధ్యాంత స్వరూపిణి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ రోజున పూర్ణిమ శుక్రవారం వైశాఖ పూర్ణిమ విశేష పర్వదినమైనటువంటిది. అందున శుక్రవారము ఇవాళ తారీఖు కూడాను చూసుకుంటే అంతా కూడాను పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి అని చెప్పి మనకి లలితా సహస్రనామంలో చెప్పింది. ఈరోజు తారీఖు 5, వారము 5, మాసము 5, ఇలా విశేషమైనటువంటి సంఖ్యతో కూడినటువంటి రోజు ఈరోజు. ఈరోజు ఈ యొక్క ఊరేగింపులో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి 50 మంది భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెలుగొందాలి అని చెప్పని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా, జై జై దుర్గా. ఇక్కడ విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో కూడా మనకి ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం ప్రారంభించడం జరిగింది. ఇది నాలుగోసారి ఇది అంటే 4వ గిరి ప్రదక్షిణ ఇది మనకి పౌర్ణమికి ప్రారంభించి భక్తులందరూ కూడా ప్రతి నెలకి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఈ గిరిదక్షణలో పాల్గొంటున్నారు. వారి భక్తి ప్రపత్తుల్ని చాటుకుంటున్నారు. కాబట్టి ఈ గిరిదక్షణ ఇలాగా మనకి ప్రతి పౌర్ణమికి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవాళ్ళ కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు పౌర్ణమి పర్వదినము రోజు ఈరోజు గిరి ప్రదక్షిణ చేయటం మాకు, మాతో పాటు మా పాలక మండలి అధికారులు, అలాగే భక్తజనులందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఇలాగే ప్రతి పౌర్ణమి కూడా ఎంతో ఆనందంగా భక్తులందరితోటి తిరుగుతూ గిరి ప్రదక్షిణ చేస్తూ అందరూ కూడా చేసినటువంటి భక్తులు ఈ విజయవాడ నగరంలో ఉన్నటువంటి భక్తులందరూ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కూడా అమ్మవారి గిరి ప్రదక్షిణ కూడా మొదలు పెట్టడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇంకా భక్తులు యావలాది మందిగా పాల్గొని గిరి ప్రదక్షిణలు చేసి అమ్మవారి కృప కరుణ కటాక్షం పొందాలని చెప్పి మనసారా కోరుకుంటూ వీటిలో నేను చేరాను.